సన్ రైజర్స్ హైదరాబాద్తో హోరాహోరీగా సాగిన పోరులో కోల్కతా జట్టే విజయం సాధించినా సిక్సర్ల మూత బౌండరీల వర్షంతో తడిసి అసలైన ఐపీఎల్ మజాను ఆస్వాదించారు అభిమానులు. డేవిడ్ వార్నర్, బేర్స్టో, రాబిను తప్ప నితీష్ రాణా, ఆండ్రూ రసూల్, విజయ్ శంకర్ ఇలా ప్రతి ఒక్కరూ బౌండరీలతో విరుచుకుపడి క్రికెట్ ఫ్యాన్స్ కు కావలసినంత వినోదాన్ని అందించారు. ఐపీఎల్లో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో మరోసారి ప్రత్యర్థికి చూపించాడు కోల్కతా నైట్ రైడర్స్ హిట్టర్ ఆండ్రూ రసెల్. సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసిన ఆండ్రూ రసెల్ ఒంటి చేత్తో కోల్కతాకి విజయాన్ని అందించాడు. 182 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా విజయానికి ఆఖరి 18 బంతుల్లో 53 పరుగులు అవసరం కాగా ఉప్పెనెల విరుచుకుపడిన రసెల్ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన సిద్ధార్థ కౌల్ బౌలింగ్లో 92 బంతుల్ని వరుసగా 2 సిక్సులుగా మలిచిన రసెల్ 5వ బంతిని కూడా బౌండరీకి తరలించి మొత్తం 19 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 34 పరుగులుగా మారిపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసేందుకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రాగా ఆ ఓవర్లో 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో చివరి ఓవర్కి సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది. దీంతో 20వ ఓవర్ వేసేందుకు షకీబ్ రాగా తొలి బంతికి రసెల్ సింగిల్ తీయగా శుభ్మన్ గిల్ 2, 4వ బంతిని 6గా మలిచి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. 17వ ఓవర్ వరకు హైదరాబాద్ చేతుల్లో ఉన్న మ్యాచ్ను పవర్ హిట్టింగ్తో రసెల్ లాగేసుకున్నాడు.